హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్కారం ఆదిత్య మన వీక్షకులు కూడా నమస్కారం సార్ మన నిన్న చంద్రబాబు నాయుడు గారు దాదాపు యాభై రెండు రోజుల తర్వాత మధ్యంతర బెయిల్ ద్వారా బయటకు రావడం చూసాం సో ఆయన మన కాన్వే చూసుకుంటే సార్ కాన్వే జైలు నుంచి ఆయన ఇంటికి రావడానికి దాదాపు పదమూడు గంటలు పట్టింది ఆ పదిహేను గంటలు పదిహేను గంటలు పట్టింది ఆ ప్రజలు వాళ్ళ క్యాడరు అంతా కూడా మరి ఎందుకు సార్ ఇంత క్రౌడ్ వచ్చేసింది మరి ఇదేమన్నా జగన్కి పెద్ద షాక్ తగిలే అంశమేనా సార్ మంచి ప్రశ్న ఆదిత్య గారు ఇప్పుడు ఏంటంటే ఎక్కడైనా సరే ఒక అణిచివేత ధోరణి కనుక ఎవరు అవలంబించినా అది వాళ్ళకి తాత్కాలికంగా కొంత ప్రయోజనం కలగవచ్చు కానీ ఎవరినైతే మనం అణిచివేస్తామని ప్రయత్నిస్తామో వాళ్ళు స్ప్రింగ్ లాగా ఎంత తొక్కి ఎంత నొక్కి పెట్టి వదిలితే అంత పైకి ఎగురుతారు చూసారా అట్లాంటి పరిస్థితి ఎప్పుడైనా ఉంటుంది రాజకీయంలో హత్యలు అనేవి ఎప్పుడూ ఉండవండి ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి అనేది మనం సా మన పెద్ద రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారు గత స్వతంత్ర సంబరం నుంచి ఉన్న నాయకులు అది వాస్తవం అనేది అనేక సార్లు ప్రూవ్ అయింది మళ్ళీ కూడా ఇక్కడ కూడా ప్రూవ్ అవుతుంది ఇవాళ తెలుగుదేశం తనంతటి తనుగా ఇంత స్ప్రింగ్ యాక్షన్ రాలేదండి అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని వల్ల అంత లైఫ్ వచ్చింది తెలంగా తెలుగుదేశంకి ప్రజల్లో కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎట్లాంటి అణిచివేత ధోరణితో ఉందో నియంతృత్వ ధోరణితో ఉందో ఫ్యాక్షనిస్ట్ మైండ్తో ఉందో అనేది అర్థమవుతుంది అంతకుముందు మామూలు సాధారణ జనం మీద కూడా ఇదే రకమైన పోకళ్ళలో వెళ్ళింది అసలు ఫస్ట్ పవర్లోకి వచ్చిన మర్నాడే ఒక ప్రజల పన్నులతో నిర్మించినటువంటి దాని పేరు కూడా ప్రజావేదిక అందులో ప్రజా అనే ఉన్నప్పుడే ఎవరైనా కూడా కొంచెం మైండ్ అప్లై చేయాలి ఇది ప్రజా వేదిక అని పెట్టారు అసలు ఇది మనం ప్రభుత్వం తరఫున కోల్చొచ్చా కోల్చకూడదా కోల్చడానికైతే ఎంత బలమైన కారణం ఉండాలి సపోజ్ ఏదైనా పెద్ద ట్రాఫిక్ అడ్డం వస్తుంటే అది ఎక్కడన్నా ఒక రోడ్డు పెద్దదేస్తుంటే వేస్తుంటే తప్పదు దీని మధ్యలో నుంచి వెళ్తుంది రోడ్డు తీసిన అర్థం ఉంది అది కరకట్టు పక్కన ఇంకా అనేక కట్టడాలు ఇంకా పదిహేను ఇరవై కట్టడాలు పెద్ద పెద్దవి దీనికన్నా పెద్ద పెద్దప్పుడు మంత్రి సత్యనారాయణరాజు గారు హాస్పిటల్ విశాఖ స్వామీజీ ఉన్నాడు కదా ఆ స్వామీజీ ఆశ్రమము అట్లాంటివి చాలా పెద్ద పెద్ద కట్టడాలు ఒక ఎంపీకి సంబంధించిన కట్టడం నదిలో రాక కూడా కట్టారు నది గర్భం నీళ్లలోకి పిల్లర్లు వేసి అది ఒక వెయిటింగ్ రూమ్ లాంటిది చక్కగా అక్కడ కూర్చుంటే నీళ్లు కనబడతాయి అన్నమాట ఇది ఇంకా కరకట్ట పక్కన ఉంది ఇంకా అది ఇక్కడ నుంచి చాలా దూరం ఉంది నది గర్భం వెళ్ళటానికి అయినా కూడా ఇది పర్యావరణానికి అడ్డం వస్తుందని పేరుతో నిజానికి అది కాదు కారణం అది కట్టించింది చంద్రబాబు నాయుడు గారు ఆయన డబ్బు కాదు అది ఎల్లంటి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి కట్టించారు అట్లాగే అంతకుముందు ఎవరైతే ఈ రాజధానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ భవనాలు కట్టారో అదేమో షాపూర్జీ పలోంజీ అని టాటాలో ఒక ముఖ్యమైన భాగస్వామి వాళ్ళు ప్రథమ వాళ్ళు చాలా పెద్ద కంపెనీ వాళ్ళు కట్టారు వాళ్ళు కట్టించారు ఇది ఎల్ ఇచ్చారు ఈ కాంట్రాక్ట్ ఇదంతా కూడా కట్టే ఇది రేపు ఇక్కడ ఎప్పుడు స సభలో సమావేశాలు జరిగినా ఏదైతే ముఖ్యమంత్రిగా ఈ నెలలాల్సి వస్తుంది చంద్రబాబు కట్టిన దాంట్లో నేను ఎందుకు ఉండాలి అనే ఒక దుగ్ధ అది తీసే మర్నాడే కూల్చేసేయమన్నారు అసలు ఒకవేళ కూల్చేటువంటి జరిగితే కూడా ఒక ముఖ్యమంత్రిగా ఒక ఇంటి పెద్దగా కానీ ఎవరైనా ఏదైనా తీయదలుచుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాం చిన్న వసార తీయాలన్నా కూడా మన ఇంట్లో కుటుంబ సభ్యులను అడుగుతాం ఇంకా కాసి పెద్ద మనుషులు ఎవడన్నా ఉంటే కూడా అడుగుతాం ఏమండి ఈ వసారైతే తీయాలనుకుంటున్నాం తీస్తే బెటరా తీగిపోతే బెటరా అని అసలు పని ఎవడన్నా తీసేదైతే ఓడ తీస్తారు కానీ ఇటు తగలబెట్టారు కదా అది లైన్లు తీసుకొచ్చి పగలగొట్టేశారు ఎక్కడికక్కడ కానీ అవన్నీ బోల్ట్ అండ్ నట్స్తో తీసేసి వేరే సాటి కట్టుకోవచ్చు అంత ఓర్పు కూడా లేదండి అంటే నేను ఎందుకు చెబుతున్నా అంటే ఇది ఇట్లాంటి పనితీరుని గత నాలుగు సంవత్సరాలన్నరగా అన్ని వర్గాల ప్రజలు అనిపిస్తున్నారండి దళితులకు ఒక ఫీలింగ్ ఏమొచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో అసలు నష్టపడిందంటూ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉందంటే ఫస్ట్ దళితులని చెబుతున్నారు వాళ్ళు మా జీవన ప్రమాణాలు పడిపోయినాయి మాకు రక్షణ లేకుండా పోయింది మా మీద రేపులు అవుతున్నాయి తర్వాత మా డాక్టర్ సుధాకర్తో మొదలుపెట్టి వాళ్ళక కూడా రేపులు కానీ వేధించటాలు కానీ సిరోముండనాలు కానీ హెల్మెట్ పెట్టుకోలేదని వేధించడం కానీ ఇవన్నీ కూడా తర్వాత గ్రామంలో ఎప్పుడైతే ఈ ఇసుక పాలసీ డబ్బులకి ఇంత రేటుకు అమ్ముతున్నారో నిర్మాణాలన్నీ ఆగిపోయినాయి దాని మీద ఆధారపడి జీవించే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అన్ని జీ వృత్తుల వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు ముఖ్యంగా ఎస్సీస్ బాగా దెబ్బతున్నారనేది దళిత జాయింట్ యాక్షన్ కమిటీ సమన్వయ కమిటీ నాయకులే మొత్తుకుంటున్నారు మా ఆడపడుచులకి రక్షణ లేకుండా పోయింది ప్రభుత్వంలో అని ఇట్లా అనేక రకాలుగా జరుగుతున్న ఈ నాలుగున్నర ఏళ్ల పరిపాలనకి పరాకాష్ఠ అన్నట్టుగా చంద్రబాబు గారు అరెస్ట్ అండి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి చంద్రబాబు గారు అరెస్ట్ని ఇక జనం ఓర్చుకోలేకపోయారు చంద్రబాబు గారు ఏదైనా మెయిల్ చేసే మనిషి అంత పెద్ద ఆయన పని అరెస్ట్ చేసిన వాళ్ళు మామూలుగా ఉంచారా ఆయన్ని కఠినాతి కఠినంగా వేధించి జైల్లో పట్టారు ఆయన నాకు ఆరోగ్యం బాగోదన్నా కూడా ఏమీ హాస్పిటల్ కూడా తీసుకెళ్లే పరిస్థితి లేదు ఒకవేళ హార్ట్ అటాక్ వస్తే కూడా మీరు కోర్టు ఆర్డర్ తెచ్చుకోమని చెప్పేవాళ్లే తప్ప నేను వాస్తవంగా చెబుతున్నానండి ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి జస్ట్ కోతవేటి దూరంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది అక్కడ కూడా తీసుకెళ్లే కాదు అంటే రూల్స్ చెప్పేవాళ్ళు మమ్మల్ని కస్టడీలో ఉంచమని చెప్పారు కాబట్టి కోర్టు వారు మేము తీసుకెళ్ళి హాస్పిటల్లో పెడితే మళ్ళీ నిబంధనలకు వ్యతిరేకం ఏమోనని మేము మేము డీజీ గారిని అడిగాము డీజీ గారిని అడిగే రాక హార్ట్ అటాక్ ఆగుతుందండి లేకపోతే వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళే రాక ఆగుతుందండి మానవతా దృక్పథం అనేది ఉండాలి అది లేకుండా కేవలం ఆయన్ని వేధించాలని చేసిన యాభై రెండోళ్ళ డ్రామా చంద్రబాబు గారికి చంద్ర తెలుగుదేశానికి ఊపిరి పోసింది కానీ ఈయనకేమి లాభం జరగలే ఈయనకి ఏదైనా జరిగిందంటే నష్టమే ఇప్పుడు ఇవాళ అంతమంది అక్కడి నుంచి రాజమండ్రి నుంచి ఆయన రా ఉండవల్లి అవి వెళ్ళే రాక మహిళలు కానీ పిల్లలు కానీ అందరూ గ్రామస్తులు వచ్చి రోడ్ల మీద పడుకుని ఏది హారతిచ్చే పళ్ళ్యాలు అవన్నీ రెడీ పెట్టుకుని మన ఊరి మీదగా వెళ్తున్నాడు కాబట్టి చంద్రబాబు గారు ఇది మేము ఇప్పుడు పంతొమ్మిది ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారికి చూసామండి అట్ట పది గంటలు లేటుగా కూడా ఆయన కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి అయినా కూడా ఆయన మళ్ళీ వెళ్ళిపోతాడేమో ఊరిలో నుంచి వెళ్ళేటప్పుడు నేరాజనాలు ఇవ్వాలని హారతలు ఇచ్చిన కార్యక్రమం చూసాం మళ్ళీ ఇవాళ చంద్రబాబు గారికి వచ్చింది అది స్వయంకృతం తప్ప వీళ్ళంతటి వీళ్ళగా జరిగింది కూడా కాదు ఎప్పుడైనా సరే ఇటువంటి పరిపాలన జరిగినప్పుడు ప్రతిపక్షాలకి ఓర్పు కనుక పడితే వాళ్ళకి మేలు జరుగుతుంది కానీ చేసినా అడిగి జరగదు ఆదిత్య గారు నేను నలభై నాలుగేళ్ళ నుంచి ఫీల్డ్లో ఉన్నా ఎందుకంటే పీకే కూడా ఆయనకి అరెస్ట్ చేయొద్దని సలహా అవును చెప్తే కూడా దాన్ని తోసి అని అడిగేం తెలుసు అంటే ఆయనకు ఒకటి కక్ష ఒకటి ఉంది ఏదో ఒక్కరోజైనా పెట్టాలని కానీ ఆయన అదృష్టానికి యాభై రెండు రోజులు పెట్టగలిగాడు నిజానికి ఒక్క రోజు పెట్టినా ఆయన తృప్తి పడిపోయేవాడే అంటే ఈ రేపు అవినీతి మీద తన్ని చంద్ర జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించుకుని ఉంటాడని కానీ అది యాభై రెండు రోజులకి వెళ్ళింది తీరా అప్పటికి జరుగుతున్న నష్టం గురించి పార్టీలోనూ ఆయనకి కూడా తెలిసింది కానీ తెలిసినా కానీ అప్పుడు ఆయన చేతిలో లేదు అది హైకోర్టులు గౌరవ హైకోర్టు తర్వాత సర్వోన్నత న్యాయస్థానం గౌరవ సర్వోన్నత న్యాయస్థానం చేతుల్లోకి వెళ్ళిపోయింది అట్లా ఇప్పుడు ఆయన మళ్ళీ విత్ర్రా చేసుకున్న దానికి ఆయన చేతులు లేదు అరెస్ట్ లేపి జైల్లో వేయట ఆయన వంతైంది ఇక ఆ తర్వాత అది ఆయన తీసుకురావాలన్నా తీసుకురాలేడు కదా ఆఖరికి ఆయన అన్నం తినడానికి చిన్న టేబుల్ కావాలంటే కూడా ఏమైనా పరిస్థితుల్లో జనమందరూ చూస్తున్నారు కదా వాళ్ళ సోషల్ మీడియా పెరిగిపోయింది ఇక ఎలక్ట్రానిక్ మీడియా పెరిగిపోయింది అన్నీ చూస్తున్నారు ఆయన జైల్లోకి వెళ్ళి కూడా సీక్రెట్ ఫోటోలు తీసి బయటకు వదిలేరు ఇవన్నీ కూడా ఆయన అవమానపరచాలని ఒక పెద్ద మనిషిని ఒక నిజాయితీ పరుడిని అవమాన పరిస్థితుంటే ప్రజలు పెద్దగా సహించరు ఆ తాత్కాలికంగా కసేపు పోర్చుకున్న టైం వచ్చినప్పుడు చూపిస్తారు సో మచ్ నమస్కారం